దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ నరసింహన్ చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ నరసింహన్ తెలంగాణ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుందన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆశలను ఆకాంక్షలను నెరవేర్చుతూ తెలంగాణ ముందుకు సాగుతోందని కితాబిచ్చారు. సంక్షేమ పథకాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 40 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్న నరసింహన్ తెలంగాణ విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించిందన్నారు. బంగారు తెలంగాణ గమ్యాన్ని చేరుకుంటుందని, వచ్చే ఏడాదిలో 2.65 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని నరసింహన్ తెలిపారు. ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా, జయ హే జయ హే జయ హే జయ 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 హే. పోలీస్ ఆ పక్కనే ఉంది తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె కృష్ణయ్య కంటిజెంట్ కమాండర్గా ఉన్నారు. వీరు రిజర్వ్ బ్యాంక్ ఇంకా సెక్రటరీ అయినటువంటి కేంద్ర రాష్ట్ర కార్పొరేట్ ప్రైవేట్ కీలక భవనాలు ప్రాంగణాల పరిరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ముందున్న వ్యక్తిత్వ పరిపూర్ణ నిర్మాణానికి ఎన్సీసీ దోహదం చేస్తుంది. ఎన్సీసీ గర్ల్స్ ఉన్నారు ఆ పక్కనే. కంపెనీ క్వార్టర్ మాస్టర్ సర్జన్ ప్రీతి కుమారి ఈ కంటింజెంట్కి నేతృత్వం వహిస్తున్నారు. రష్యా, భూటాన్, శ్రీలంక, సింగపూర్, కెనడా, చైనా, థాయిలాండ్ లాంటి దేశాల్లో సైతం మన ఎన్సీసీ గర్ల్స్ పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ రిమౌంట్ అండ్ వెటనరీ కే క్యాడెట్స్ ఏ ఘోడే ఆర్ ఘోడసవార్ దోనో హీ ఖుసూసీ తర్బియత్ యాఫ్తా హై. ఏ తెలంగాణ రియాసత్ అప్ని నవ్యత్ కి వాహిద్ విధానం కావాలి అన్నారు. గణతంత్ర దినోత్సవ సందేశంలో చారిత్రక అంశాలు మనం పునాదిగా తలుచుకుంటూ జాతి నేతల తలసైందట. ఆ రోజుల్లో భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినా ప్రపంచంలోని అనేక దేశాల్లోని ఆదర్శవంతమైన భావాల్ని మన భారత రాజ్యాంగంలో పొందుపరిచారు బాబు రాజేంద్ర ప్రసాద్. భారత ఆంధ్రప్రదేశ్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు గవర్నర్ నరసింహన్. విజయవాడ ఇందిరా స్టేడియంలో జాతీయ జెండా ఎగరవేశారు ఆయన. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సీఎం చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాంశ్ హాజరయ్యారు. గవర్నర్ గారికి వేదిక వద్ద సిద్ధంగా ఉన్న అధికారులందరినీ పరిచయం చేస్తూ ఉన్నారు. He is being introduced to the senior civil and police dignitaries, Shri Dinesh Kumar IAS, Shri M. Malakondaya, Shri D. Gautam Savang, Shri Harish Kumar Gupta, Shri Mukesh Kumar Meena. Jatiya Pataka Avishkarana Sandarbhanga, Andaru Lechi Nilabadali, Uniform Services Salute Cheyali, Pataka Sahayakuluga Vyavaharistunnaru, Prabhakar Aray Garu. The parade will now present a Rashtra salute to the Honorable Governor. Rashtra salute! Salamishas! Ladies and gentlemen, you're all requested to rise for the national anthem.
రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి గణతంత్రం దేశంగా అవతరించిన శుభ సమయం ఇది. ఎందరో మహనీయుల త్యాగ ఫలంగా నేడు మనం ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుంది. అట్ ది అవుట్సెట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది పరేడ్ కమాండర్ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఇన్ ద పరేడ్ అండ్ ఆల్ ద ఫ్లోట్స్ డిస్ప్లేయింగ్ ద వేరియస్ ప్రోగ్రామ్స్ అండర్టేకిన్ బై ద స్టేట్ గవర్నమెంట్ యాజ్ అవుట్స్టాండింగ్ అండ్ మై ఓన్ ఫెలిసిటేషన్స్ టు దెమ్. Undaunted by the numerous challenges post bifurcation, my government converted every crisis into an opportunity thanks to an astute leadership. Progressive governance combined with universal public welfare has been the hallmark of my administration. My government's revolutionary policies are breaking social barriers and uplifting the most deprived sections of society. It is this government's solemn pledge to ensure that at least 80% of the citizens are happy and satisfied. The motto, people first, through real-time governance model, has been the guiding principle. Our people-centric approach and development model reflect good governance at all levels.